హాయ్ హలో, దిస్ ఇస్ సైలా. వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. వీకెండ్లో హోస్ట్ నాగార్జున వచ్చి విష్ణు జపం చేస్తూ ఉంటారు. అమ్మ కళామ్మ తల్లి ముద్దుబిడ్డ అని విష్ణు తలంపుతోనే ఉంటారు. అయితే ఈ కళామ్మ తల్లి ముద్దుబిడ్డ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ముద్దులతో రచ్చరేపుతోంది. ఆ పృథ్వీ చీతు అని చీకొడుతున్న ఈమె మాత్రం సిగ్గు లేకుండా అతని వెంట పడుతోంది. అతన్ని ఎన్ని విధాలుగా రెచ్చగొట్టాలో అన్ని విధాలుగా రెచ్చగొడుతోంది. చివరికి ఎంత తెగించిందంటే విష్ణుప్రియ పృథ్వీ రొమాన్స్. చీచి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, పరువు, ప్రతిష్ట ఇవన్నీ గాలికి వదిలేసింది బిగ్ బాస్ హౌస్లో ఉన్న విష్ణుప్రియ. అసలు ఇంతకు ముందెప్పుడు మగాణ్ణి చూడలేదన్నట్టుగా మగవాసన తగిలితే చాలు, పరితపించిపోతుంది. కామంతో కటకటలాడిపోతున్నట్టుగా పృథ్వీపై విరహవేదంతో రగిలిపోతుంది విష్ణుప్రియ. ఓ పక్క పృథ్వీ, చీచి ఇలాంటి కకృతి పనులు నా దగ్గర చెల్లవు, దొబ్బై అని మొహంపై చెప్పినా కూడా సిగ్గు లేకుండా నన్ను ప్రేమించొచ్చు కదా అంటూ అతని వెనకే పడుతుంది విష్ణుప్రియ. అతని తిన్న ఎంగిల్ ప్లేట్లు కడుగుతోంది. అతను తాగి వదిలేసిన కాఫీ కప్పులు కడుగుతోంది. అతని వాడి వదిలేసిన బట్టల్ని వాసన చూస్తూ ఇదేంట్రా బాబు ఇంత కరువులో ఉంది, తాను ఓ ఆడదేనన్న విషయాన్ని మర్చిపోయి సిగ్గు శరం లేకుండా దిగజారి ప్రవర్తిస్తోంది విష్ణుప్రియ. పృథ్వీని ఎవరైనా పొగుడుతుంటే ఈమె పులకరించిపోతుంది. పృథ్వీతో ఎవరైనా గొడవ పడుతుంటే ఈమె ముఖం అంద వికారంగా పెడుతుంది. అతను ఎక్కడుంటే అక్కడుంటుంది. చివరికి అతను బాత్రూంకి పోతున్నా కూడా వెనకే వెళ్ళిపోతూ కామ పిశాచిలా అతని వెనకే పడుతుంది. చివరికి అతను నామినేషన్లో సేవ్ అయితే కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు, తోటి కంటెస్టెంట్లు ఉన్నారు, ఎదురుగా హోస్ట్ ఉన్నాడనే ఇంగితం లేకుండా పృథ్వీకి ముద్దు పెట్టేసింది. అంతటితో ఆగింది. పృథ్వీ మీద మీద పడేసరికి అతను మాత్రం ఎంత కంట్రోల్ చేసుకుంటాడు? అందుకే ఆమెని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ని సిపిఐ నారాయణ అన్నట్టుగా బ్రోతల్ హౌస్ లాగా మార్చేశారు. వీళ్ళ కామకేలికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు రాగా ఇప్పుడు మరో దరిద్రం బయటకు వచ్చింది. గది లోపల కంటెస్టెంట్స్ అంతా ఉంటే గార్డెన్ ఏరియాలో విష్ణుప్రియ పృథ్వీలు పత్తేపారం స్టార్ట్ చేశారు. ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్న దృశ్యం కంటెస్టెంట్స్ కంటపడింది. దీంతో వాళ్ళు సెటైర్లు వేసుకుంటున్నారు. అయితే విష్ణుప్రియ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. గంగిరెద్దు మాదిరిగా రంకెలు వేసుకుంటూ పృథ్వీపై పడిపోతుంది. ఇలాంటి పనికి మాలిన పనులు హౌస్లో ఏంటి అని హోస్ట్ నాగార్జున చురకలేస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అసలు విష్ణుప్రియ అలా బరితెక్కిస్తుంది అంటే ఆ మహానుభావుడి ప్రోత్సాహంతోనే. వారం మొత్తం పృథ్వీకి ముద్దులు పెట్టడం, అతనితో రొమాన్స్ చేయడం, అతని వెనుక వెనుక పడటం తప్పితే విష్ణుప్రియ రెండో ధ్యాస ఉండదు. కానీ వీకెండ్లో మాత్రం నాగార్జున వచ్చి ఆహా విష్ణు, ఓహో విష్ణు అంటూ చిడతలు లేకుండా తెగ వాయిస్తుంటాడు హోష్ నాగార్జున. కంట్రోల్ చేయడం పక్కన పెట్టు, కాపురం మొదలుపెట్టేయండి బిగ్ బాస్ హౌస్లో అన్నట్టుగా విష్ణు పృథ్వీలను తెగ ఎంకరేజ్ చేస్తుంటారు నాగార్జున. ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటే రెచ్చిపోకుండా ఎందుకుంటారు? ఇలాంటి గబ్బు పనులకు తెరతీస్తున్నారు. విష్ణుప్రియ టాప్ ఫైవ్కి వెళ్ళడం, టైటిల్ కొట్టడం ఏమో కానీ ఆమె మాత్రం నిస్సిగ్గుగా నాకు బిగ్ బాస్ టైటిల్ కంటే పృథ్వీని ముఖ్యం అని అంటూనే ఉంది. ఇలాంటి కరువులో ఉన్న కకృతి కంటెస్టెంట్ నుంచి టాప్ ఫైవ్ విన్నర్ లాంటివి ఆశించడం అత్యాశే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.